యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉంటారని, దేవుని కృపయందు నానాటికి బలపడుతున్నారని నమ్ముచున్నాను. బైబిల్ రాయబడి ఉంది 2 తిమోతి పత్రిక 3:1 అంత్య దినములో అభాయకరమైన దినాలు వస్తాయని బైబిల్లో రాయబడి ఉంది. సో ఈ అభాయకరమైన దినాల్లో మీరు మీ ఆత్మను కాపాడుకుంటూ ఎటువంటి శోధనలో పాపంలో పడిపోకుండా మిమ్మల్ని మీరే భద్రపరుచుకొని ముందుకు వెళ్లాల్సిన వారే ఉన్నారు. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో ఏర్పరచబడిన వాళ్ళతో సైతం మోసగించబడతారని రాయబడి ఉంది. ప్రేమ చల్లారిపోయిన ఈ దినాల్లో ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఎంతటికైనా మనుషులు తెగదంపులు చేసుకొని వారు శోధనలో పాపంలో పడిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రార్థనలో వాక్య ఆరాధనలో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక స్పెసిఫిక్ వర్డ్, ఒక స్పెసిఫిక్ ప్రవచన మాట దేవుడు మీకు ఇస్తున్నాడు. మీలో ఎవరైనా సరే దీర్ఘకాలంగా సమస్యలతో కానీ, శోధనలు కానీ, అనారోగ్యములు కానీ, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకపోతే ఉద్యోగం లేక యోగమైనప్పటికీ పిల్లలు పుట్టలేదని బాధతో ఎక్కువ కాలం మీరు సమస్యలతో సతమతమైపోతూ ఉంటే, మీకు ఒక ప్రవచన వాక్ దేవుడు ఇస్తున్నాడు. తొర్రగులోనే మీకు అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. మీరు చూడండి, తొర్రగుల దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నానని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 3 దేవుడు మరి దీర్ఘకాల రోగం నుండి బాగు చేసినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. మార్కు సువార్త 5:24 మీరు చదివితే, 24:32 చదివితే, 12 రక్తస్రావంతో బాధపడిన స్త్రీని యేసు ప్రభువారు అద్భుతంగా స్వస్థపరిచినట్టుగా మనకు కనపడుతుంది. ఈ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉందంటే పోగొట్టుకోవటానికి సాదృశ్యంగా ఉంది. ఎలాగైతే తన బ్లడ్ను 12 పోగొట్టుకుందో, బలాన్ని పోగొట్టుకుందో, శక్తిని పోగొట్టుకుందో, దేవుని పిల్ల ధనాన్ని పోగొట్టుకుందో, అలాగే ఈరోజు అనేక మంది దీర్ఘకాలంగా మరి బలాన్ని, శక్తిని, ధనాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది మీలో కనపడుతున్నారు. ఈరోజు ప్రవచన వాక్ ఏంటంటే, దేవుడు అద్భుతంగా మిమ్మల్ని స్వస్థపరిచి నష్టపోయినవన్నీ మీకు దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. 2 మనం చూస్తే, దేవుని బిడ్డలారా, లూకాస్ వార్త 13:11-18 చదివితే 18 అనే మాట కనపడుతున్నాయి. ఈమెనేమో సాతాను బంధించి ఉంచటం వలన ఆమె నడుము వంగిపోయిందని యేసుప్రభు వారే చెప్తున్నాడు. లూకాస్ వార్త 13:16 ప్రభు వారు ఈ మాట చెప్తున్నాడు. అంటే సాతాను వలన మీలో దీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంత్రప్రగాలంటూ, చేతబడి శక్తులంటూ, లేకపోతే సాతాను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఫోర్ ఫాదర్స్ ద్వారా వారు వారి జీవితంలో భయంకరమైన నొప్పి, బాధ, అనారోగ్యం, అస్వస్థత, కుటుంబంలో నెమ్మది లేకపోవటం, ఇలాగ చాలామంది బాధపడుతున్నారు. మీకు దేవుడు ఈరోజు ఒక పునర్జన్మని ఇవ్వబోతున్నాడు. సాతాను ఒక శక్తి నుండి, అంధకార శక్తి నుండి సంపూర్ణంగా మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. 3 మనం చూస్తే, యోహాను సువార్త 5:5-14 చదివితే, ఇక్కడేమో 38 ఏకదాటిగా 38 మరి అస్వస్థతతో బాధపడుతున్న వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇతను స్వస్థత పొందడానికి గల కారణం, ఇన్ ద లాంగ్ టైం, లాంగ్ పీరియడ్ ఇంతగా కృషించిపోవటానికి గల కారణం ఏంటంటే, తన చుట్టూ ఉన్న మనుషులన్నమాట, ఏ ఒక్కరికి అతని మీద ప్రేమ, దయ, జాలి లేదు. ఆయన నీళ్ళు దించాలని భారం ఎవరికి లేదు. అందుకొరకే అక్కడ స్వస్థత పొందడానికి అవకాశం ఉన్నా స్వస్థత పొందలేకపోయాడు. దేవుని బిడ్డారా, మీరు మనుషుల వలన కూడా మీ యొక్క ఆశీర్వాదం లేట్ అవుతుందో ఏమో, కానీ బాధపడకండి, దిగులు పడకండి. దేవుడు మీకు అద్భుతం చేస్తాడు, మీకు మేలు చేయబోతున్నాడు. తొర్రగులో
అది 12 సంవత్సరాలైనా 18 సంవత్సరాలైనా 38 సంవత్సరాలైనా ఎలాగైతే యేసు ప్రభువారు అద్భుతంగా బాగు చేస్తాడో అలాగ మీ జీవితంలో కూడా దేవుడు తన అసాధారణమైన కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే అద్భుతం జరిగించి ఈ యొక్క తెగులు శాప రోగం బాధ నుండి విడుదల దయచేయండి ప్రభా. ఎటువంటి బలహీనతలు ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా ఈరోజు అద్భుతం జరిగించండి. యేసు నామలో విడుదల కలిగొచ్చండి. యేసు నామలో అద్భుతం జరిగించండి. యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఇప్పుడే తాక్కుమని, దీవించి బలపరచమని యేసు నామలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మన దీవించినగాక నిత్యముగా త్వరలో మీకు విడుదల కలగబోతున్నాయి. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. దేవుడు మన దీవించినగాక యెహోషువ 1:5-9 ఈరోజు మీ వాగ్దానమై ఉంది. గాడ్ బ్లెస్ యూ.